చంద్రన్న భీమ ఉలుకు లేదు పలుకు లేదు 7 నెలలుగా వెబ్‌సైట్ కు తాళం నో క్లెయిమ్ పీరియడ్ ఎన్నాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిరుపేదల కోసం రూపొందించిన వయసర భీమ పథకం ఆగిపోయింది నూతన ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచినా ఇంతవరకు కొత్త భీమ పథకం జడలేదు వయసర భీమ పథకం పేరు మాత్రం చంద్రన్న భీమ పథకంగా మారింది ప్రభుత్వం ఆదేశాలు జనాన్ని పలకరించాయి విధి విధానాలను మాత్రం రూపొందించలేదు ప్రభుత్వ వెబ్‌సైట్ లో చంద్రన్న భీమ ఉలకటం లేదు పలకటమూ లేదు ఏకంగా తలుపులు మూసుకుంది ఎన్నికల ప్రకటనతో వైఎస్ఆర్ భీమ పథకం ఆగిపోయింది ఈ పథకం ఆగి 7 నెలలు కావస్తుంది అది ఈ వెబ్‌సైట్ కు అప్పుడు వేసిన తాళం ఇప్పటికీ తెరుచుకోవడం లేదు గ్రామ సచివాలయాలకు చేరిన భీమా క్లెయిమ్ దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ నెల వరకు వచ్చిన భీమా క్లెయిమ్ దరఖాస్తులను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నీ వైఎస్ఆర్ భీమా క్లెయిమ్ దరఖాస్తులుగానే సచివాలయ సిబ్బంది పరిగణించారు వీటిని అప్లోడ్ చేస్తుండగా నో క్లెయిమ్ అప్లోడ్ అంటూ మెసేజ్ వచ్చింది అంతే ఆ భీమా దరఖాస్తులను అప్లోడ్ ప్రక్రియ ఆగిపోయింది బాధిత కుటుంబాలు మాత్రం గ్రామ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి పేదోళ్ళ ఇళ్లల్లో గంపెడాసలు దారిద్ర్య రేఖకు దిగువ కుటుంబాలకు వైఎస్ఆర్ భీమా పథకాన్ని జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది ఈ పథకంలో 1.90 కోట్ల కుటుంబాలకు భరోసా లభించింది కుటుంబ పెద్ద సహజంగా మరణించిన ప్రమాదవశాత్తు చనిపోయిన భీమా పరిహారం అందేలా వైఎస్ఆర్ భీమా పథకాన్ని తీర్చిదిద్దారు ఇందుకు పేద ప్రజలకు ప్రభుత్వమే భీమా చెల్లించింది 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష పరిహారం చెల్లిస్తారు 18 నుంచి 70 ఏళ్ల వృద్ధులు ప్రమాదంలో మరణించిన అంగవైకల్యం సంభవించిన 5 లక్షల వరకు పరిహారం లభిస్తుంది భీమా క్లెయిమ్ మొత్తం బ్యాంక్ అకౌంట్ లో నేరుగా జమ అవుతుంది భీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా డబ్బులు వస్తాయి లబ్ధిదారుడి కుటుంబానికి తక్షణ ఉపశమనం కింద 10,000 ఆర్థిక సహాయం కూడా అందిస్తారు పేదలు అసంగటిత కార్మిక కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం భీమా ప్రీమియం ఖర్చును భరిస్తుంది ఏటా 583 కోట్ల భీమా ప్రీమియం ప్రభుత్వం భరించింది ఈ భీమా పథకంలో చేరిన ప్రతి కుటుంబ సభ్యుడికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు ఇందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య పాలసీ నంబర్ ఉంటాయి గ్రామ వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను ఈ స్కీమ్లో నమోదు చేశారు ఈ పథకంలో లబ్ధిదారుడికి భార్య 21 ఏళ్ల కుమారుడు పెళ్లిగాని కుమార్తె వితంతువు కుమార్తె ఆమె పిల్లలు తల్లిదండ్రులను నామినేట్ చేసుకోవచ్చు ఊరింతలే ఊరింతలు 18 నుంచి 50 ఏళ్ల లోపు కుటుంబ సభ్యులు సహజంగా మరణిస్తే 2 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది 18 నుంచి 70 ఏళ్ల లోపు సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల పరిహారం 10 లక్షలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు భీమా పరిహార మొత్తాలను రెట్టింపు చేయడంతో పేద కుటుంబాల్లో ఆశలు పెరిగాయి కానీ ఈ పథకాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు అందుకే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంటిలో ఒకరు సహజంగా మరణించిన ప్రమాదంలో చనిపోయిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో గ్రామ సచివాలయానికి కుటుంబ సభ్యులు వెళ్తున్నారు ఇక అక్కడ దరఖాస్తులను స్వీకరించడమే తప్ప వెబ్‌సైట్లో అప్లోడ్ చేయడం లేదు సాధారణంగా భీమా క్లెయిమ్ చేసిన 15 రోజులలో బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలి 7 నెలలుగా వెబ్‌సైట్ మూతపడడంతో ఏం చేయాలో బాధిత కుటుంబాలకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని చంద్రన్న భీమా వెబ్‌సైట్ను తెరిచి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నారు।